దేవాదిదేవునికి స్తుతులు స్తోత్రములు సమర్పించుకొనుచు ఈ యొక్క సమయంలో సత్యబాబు అవమానం వరకు చేరి వచ్చినటువంటి దైవజనులకును నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాల పాటు మనం దేవుని యొక్క వర్తమానాన్ని ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలు అద్భుతమైనవి, వాటిని మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ యొక్క సమయంలో నామకరణాన్ని ఉద్దేశించి సహోదరులు నాతో ముందుగానే మాట్లాడాలని తెలియజేశారు. వారు నాకు ఇచ్చినటువంటి టాపిక్ మేరకు సహోదరులు సమయాన్ని నాకు తక్కువగానే ఇచ్చారు, కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్రంథములో ఉందా లేదా అని ఆలోచన చేయకుండా నేను మాట్లాడే ప్రతి మాట గ్రంథములో ఉందా లేదా అనే సంగతిని ఆలోచన చేయకుండా నేను మాట్లాడినట్టుగానే ఉందా అనే సంగతిని ఆలోచన చేయండి. కారణం ఏంటంటే అపుస్తకార్య గ్రంథములో అలాగూ ఉన్నాయా లేదా అనే సంగతులను వాళ్ళు ఆలోచన చేశారు దశలోనికి స్తంగము. కాబట్టి గ్రంథములో నేను చెప్పినట్టుగానే ఉందా అనే సంగతులను జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాల పాటు మనం దేవుని యొక్క వర్తమానాన్ని ఆలోచన చేద్దాము. పేరు అనేది ప్రతి మనిషికి భూమి మీద అవసరమే. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎరిగిన సంగతే. పేరు అసలు ఎందుకు ఒక మనిషికి పెడతారంటేను ఆయనను గుర్తించటానికి. ఆ పేరే లేకపోతే గుర్తింపు అనేది ఉండదు. కాబట్టి ఒక వ్యక్తిని గుర్తించాలంటే పేరు అవసరము. కాబట్టి దీనిని ఆలోచించినటువంటి దేవుడు మొట్టమొదటిగా దేవుడే పేర్లను పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అది మనం ఆది కాండము మొదటి అధ్యాయంలోనే కనిపిస్తూ ఉంటుంది. మొదటి అధ్యాయము 4-5 వచనాల నుంచి 10 వచనాల వరకు మనము చూడగలము. చూసుకోండి, చదివే అంత టైం లేదు. దేవుడు ఫస్ట్ పల్లో పేర్లను ప్రారంభిస్తాడు పెట్టడానికి. ఒకసారి మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాము, చూసుకొని ముందు కొనసాగుదాం. మొదటి అధ్యాయము 4వ వచనము, ఆది కాండ మొదటి అధ్యాయం 4వ వచనము. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు. ఫస్ట్ పల్లో చాలమ్మా, ఫస్ట్ పల్లో ఏం పెడతా ఉన్నాడు అంటే పేర్లు పెట్టే కార్యక్రమాన్ని ప్రకృతిలో ఉన్న దాని గురించి ఫస్ట్ పల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశానికి పేరు పెడుతూ ఉన్నాడు, భూమికి పేరు పెడుతూ ఉన్నాడు. అలాగొచ్చి భూమి మీద తన స్వరూపము తన పోలిగా చేయబడినటువంటి ఆదాముకు కూడా పేరు పెట్టిన వ్యక్తి ఈ దేవుడే. ఇది మొదటి సంగతి. అయితే రెండవ సంగతి, దేవుడు పేరు పెట్టడానికి ప్రారంభించిన ఆయన తానే నేరుగా పెట్టడానికి పూనుకోలేదు. తన స్వరూపమందు చేయబడినటువంటి ఆదాము ద్వారా పేర్లు పెట్టాలని దేవుడు ఆలోచన చేశాడు. అందుకనే ఆదాము గారిని పిలిపించి ఏం చేయమంటున్నాడు అంటేను ఆది కాండము 2వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడైన యెహోవా భూజంతువులను ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెను చూచుటకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము
ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అంటే పేర్లు పెట్టడానికి ఎవర్ని తీసుకొచ్చానంటే ఆదామును తీసుకొచ్చాడు. జీవం కలిగిన ప్రతిదానికి పేర్లు పెట్టే అధికారము ఆదాముకు అనుగ్రహించాడు. రెండవ సంగతి, ఈవెన్ తన ప్రకటింపులో చేయబడినటువంటి అవ్వకు కూడా తానే పేరు పెట్టినట్టుగా గ్రంథంలో 3:20 కనిపిస్తుంది. పేర్లు పెట్టే కార్యక్రమము దేవుడు ప్రారంభించాడు, ఆ తర్వాత మనిషికి ఇచ్చాడు. అయితే ఇచ్చినప్పుడు దేవుడు పేర్లు పెట్టడానికి ఇతనే చేయాలి, ఇలాగే చేయాలనే రూల్ మాత్రము గ్రంథములో పెట్టలేదు. నా మాటలు మీకు అర్థమైందో లేదో, ఇతనే చేయాలి లేక ఇలాగే ఈ విధానంలోనే కొనసాగాలి అనే రూల్ గ్రంథములో పెట్టలేదు. కారణం ఏంటంటే, నేడు పేరు అనేది మనిషికి చాలా అవసరము. అయితే పేరు పెట్టాలి, ఆ పేరు పెడుతున్నప్పుడు ఇదే విధానంలోనే ఇలాగే పెట్టాలి అనేటటువంటి రూల్, ఎటువంటి రూల్స్ కానీ పెట్టలేదు దేవుడు. గ్రంథములో తమ పిల్లలకు పేర్లు పెట్టినటువంటి సంగతులు మనము చూస్తాము. ఆది కాండము 25:25-26 యాకోబు గారు తన పిల్లలకు పేర్లు పెట్టినట్టు మనము చూడగలము. అంటే నువ్వు పేర్లు పెట్టే కార్యక్రమము ఇలాగే పెట్టాలనేటువంటి రూలు ఎటువంటిది లేకుండా ఎలా పెట్టారంటే, తాము కన్నా తల్లిదండ్రులే డిసైడ్ చేసి సెలక్షన్ చేసి పెట్టినట్టుగా గ్రంథములో మనము చూడగలము. ఇంకా మనం ముందుకు ఆలోచన చేస్తే అదే ఆది కాండంలో 29:35 లేయా తన పిల్లలకు తానే పేరు పెట్టినట్టుగా మనము చూడగలము. తన పిల్లలకు తానే పేర్లు పెట్టినట్టుగా చూడగలము. అంటే గ్రంథములో ఎటువంటి రూల్స్ లేదు, ఫలానా వ్యక్తే పెట్టాలి లేక దర్శనాల ద్వారానో లేక కళల ద్వారానో చెప్తేనే పెట్టాలనేటువంటి రూలు కానీ ఎటువంటిది లేదు గ్రంథములో పేర్లు పెట్టిన విధానము. నా మాటలు ఆలోచన చేయండి, జాగ్రత్తగా గమనించండి, ప్రయత్నించండి. నేను అంత డీటెయిల్గా చెప్పే పరిస్థితి ఇక్కడ లేదు, కాబట్టి గమనించండి. గ్రంథములో పేర్లు పెట్టిన విధానము, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ప్రారంభిస్తే ఆదాము తర్వాత పేరు పెట్టాడు, ఆ తర్వాత తల్లిదండ్రులు పేరు పెట్టినటువంటి పరిస్థితులు ఉంది, ఆ తర్వాత కొందరు వ్యక్తులను దేవుడే సెలక్షన్ చేసి పేర్లు పెట్టమని ఇవ్వడం జరుగుతుంది. కొందరు వ్యక్తులకు మాత్రమే అది దేవదూతుల ద్వారా వచ్చి నువ్వు పుట్టబోయే కుమారునికి నువ్వు పేరు పెట్టాలి అనేటటువంటి అలాగని చెప్పిన తర్వాత ఆ పేరును తర్వాత నామకరణము దాన్ని మరల చేయడం అనేది జరుగుతుంది, కొందరికి మాత్రమే. మరికొందరు దేవదూతల ద్వారా కాకుండా తాము కన్న పిల్లలను తల్లిదండ్రులు పేర్లు పెట్టకుండా ఇతర వ్యక్తులు కూడా పేర్లు పెట్టిన వారు ఉన్నారు. అంటే 4-5 రకాలుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. కొన్ని తల్లిదండ్రులే పేరు పెట్టినవి, కొందరు మాత్రం దేవదూతల ద్వారా సెలెక్షన్ చేయబడిన వారు, కొందరు తల్లిదండ్రులు కాకుండా వేరే వ్యక్తులు అనగా వేరే వాళ్ళు పేర్లు పెట్టిన సందర్భాలు గ్రంథంలో ఉంటాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటేను, ఇలాగే పేరు పెట్టాలి, ఇతనే పెట్టాలి అనేటటువంటి రూల్ గ్రంథంలో లేదు. లేని దాన్ని తీసుకొచ్చి ఇలాగే పెట్టాలనే రూల్స్ అని రెగ్యులేషన్ తీసుకొస్తే గ్రంథాన్ని అపార్థం చేసుకొని స్వకీయ నాశనానికి దారితీస్తుంది. గ్రంథాన్ని అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మనం ఒకసారి పేతురు రాసిన పత్రిక చూద్దాం. ఒకసారి
పేతురు రాసిన రెండవ పత్రిక 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనాన్ని అపార్థం చేసినట్లు తన స్వకీయ నాశనమునకు ఏం చేస్తారంట, తన స్వకీయ నాశనానికి అపార్థం చేస్తారో. గ్రంథంలో లేని దాన్ని రూల్స్ తీసుకొచ్చి మాట్లాడితే స్వకీయ నాశనానికి సొంత నాశనానికి అపార్థం చేసిన వారం అవుతామనే సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పేర్లు తల్లిదండ్రులు పెట్టవచ్చు, సేవకులు పెట్టవచ్చు, లేక తల్లిదండ్రులు సెలక్షన్ చేసిన తర్వాత సేవకులు కూడా తల్లిదండ్రులు కూడా పెట్టే పరిస్థితి గ్రంథంలో ఉంది. దానిని గ్రంథములు మనము జాగ్రత్తగా చూడవచ్చు. తల్లిదండ్రులు కాకుండా ఇతరులు కూడా పెట్టిన వ్యక్తులు ఉన్నారు, తల్లిదండ్రులు స్వయంగా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందాక మనం చూసాము యాకోబు సంగతి గురించి కానీ, లేయా గురించి కానీ. అదే కాకుండా అదే విధంగా మన అందరికీ తెలిసినట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి మనకందరికి తెలిసి 13:24 న్యాయాధిపతుల గ్రంథము 13:24 సంసోను వాళ్ళ తల్లి పేరు పెట్టినట్టుగా గ్రంథంలో మనం చూడగలము. ఇంకా మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు కాకుండా ఇతరులు తమ పిల్లలను తామే కాకుండా ఇతరులు పేర్లు పెట్టిన సందర్భాలు కూడా మనము చూస్తాము. ఎగ్జాంపుల్గా మోసే నిర్గమకాండము 4:20 చదువుతారు ఒకసారి. నిర్గమకాండము 4:20 మోసే తన భార్యను తీసుకుని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్ళను. మోసే నిర్గమకాండం 2:20 అండి, సారీ 2:20 చదవండి. అక్కడ ఏం చేస్తాడు అంటేను, సారీ 10వచనం క్షమించండి నన్ను. అక్కడ ఏం చేస్తాడు అంటేను, మోసేకి పేరు పెట్టింది తల్లిదండ్రులు పెట్టలేదు. అక్కడ కొన్న విపత్తు జరిగినప్పుడు పిల్లలను చంపే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పిల్లోడిని వదిలేస్తే నేరుగా వెళ్ళిపోతాడు పరో కుమార్తె దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ పిల్లోడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటేను, అక్కడ పరో కుమార్తె ఆ బిడ్డకు పేరు పెట్టినట్టుగా 10వచనంలో మనం చూస్తాము. చదవండి ఒకసారి 2:10. ఆ బిడ్డ పెద్దవాడిన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి తీసానని చెప్పి అతనిని మోసే అని పేరు పెట్టింది. అంటే తల్లిదండ్రులు కాకుండా ఇతరులు కూడా పేరు పెట్టినవారు. ఎగ్జాంపుల్గా మాత్రం చూపించానండి, చాలామంది ఉన్నారు కొందరు. తల్లిదండ్రులు కాకుండా ఇతరులు పేర్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, పేరు ఇలాగే పెట్టాలి, ఇదే విధానంలో ఉండాలనేటువంటి రూల్స్ గ్రంథంలో లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకపోతే ఇందాక నేను ఒక విషయం చెప్పాను, దేవుడే సెలక్షన్ చేసి కొందరు వ్యక్తులకు పేర్లు ఇచ్చాడు. ఫలానా వ్యక్తి పుడతాడు, నీ గర్భంలో పుడతాడు బిడ్డ. పుట్టిన తర్వాత అతనికి
పేరు పెడతావు ఏమని పెడతావు అంటే ఫలాన పేరు అని పెడతావు అని తెలియజేస్తాడు. భూమి మీద రాకుండా ముందే ఆ పేరునే తర్వాత వాళ్ళు నామోదయం చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇస్మాయేలు, ఇస్మాయేల్ గురించి ఆదికాండం 16:15 లో చూస్తే ఏం జరుగుతుంది అంటేను, వాళ్ళు అప్పటికి సారాకినా ఈ సారాదాసుకి పడదు, డిస్కస్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఈ సారాదాసురాలు ఏమైపోద్ది అంటేను, సారా నుంచి వేరైపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు దేవదూతలను పంపించి ఏం చేస్తాడంటే, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నీ గర్భంలో పుట్టబోయే వ్యక్తిని కూడా నేను ఆశీర్వదిస్తాను, కాబట్టి నీ గర్భంలో పుట్టబోయే వ్యక్తికి నువ్వేం పేరు పేరు పెడతావంటేనో ఇస్మాయిల్ అని పేరు పెట్టు అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ముందుగా ఏదైతే తెలియజేసిందో దేవదూత, ఏమైతే తెలియజేశాడో అదే పుట్టిన తర్వాత అదే పేరు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే గ్రంథంలో వివిధ కోణాలలో పేర్లు పెట్టే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ పేరు అనేది చాలా ప్రాముఖ్యము, పేరు పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి గ్రంథములో ఎటువంటి ఇలాగే పెట్టాలనేటువంటి రూలు లేదు, కానీ పేరు పెట్టే విషయంలో ఇతనే పెట్టాలి ఇలాగే పెట్టాలనేటువంటి రూలు లేదు, కానీ ఒకటి మాత్రం ఉంది, పిల్లలను పెంచే విధానంలో మాత్రము రూల్ పెట్టాడు. పుట్టిన పిల్లోడిని పెంచే విధానంలో మాత్రం ఖచ్చితంగా రూల్ పెట్టాడు. అది ఎఫెసీలకు రాసిన గ్రంథంలో, ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 6:4 ఒకసారి చూడండి, నేను ముగిస్తాను, నాకు ఇవ్వబడిన టైము అవుతుంది. ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం రూపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చాలండి, మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇది కండిషన్గా పెట్టాడు, ఒక రూల్ పెట్టాడు. పేర్లు పెట్టేదానికి ఇతనే పెట్టాలి ఇయనే చేయాలనేటువంటి రూల్ ఎటువంటిది పెట్టలేదు, కానీ పిల్లల్ని పెంచేదాని విషయంలో మాత్రము ఇలాగే పెంచాలి అనేటటువంటి రూల్ని పెట్టాడు. ఇందాక మనం ద్యుతుపదేశంలో కాండంలో మనం చదివాము, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఇంకా పిల్లల గురించి చాలా ధర్మశాస్త్రంలో వీళ్ళు ఆలోచన చేస్తే, వాళ్ళు పడుకున్నప్పుడు లేచినప్పుడు దేవుని గురించిన మాటలే మాట్లాడాలి. అంటే ఒక రూల్ అంటూ కండిషన్ అని ఏంటంటే గ్రంథంలో తెలియజేశాడు, పెట్టాడు. దేనికంటేనో పిల్లలు పెంచేదానికి ఒక రూల్ పెట్టాడు, అలాగే ఉండాలని. కాబట్టి పేర్లు పెట్టేదానికి ఎటువంటి రూల్ పెట్టలేదు. ఎవరైనా పెట్టొచ్చు, అది గౌరవించి సేవకునికి ఇచ్చినా, లేక తల్లిదండ్రులు సెలక్షన్ చేసినా, లేదు తల్లిదండ్రి చేయలేము సెలక్షన్ అనుకుంటే సేవకులు సెలక్షన్ చేసి పెట్టొచ్చు కూడా, దానికి ఎటువంటి అబ్జెక్షన్ అంటూ గ్రంథములు ఇవ్వలేదు. అయితే ఏం తెలియజేశాడంటే గ్రంథంలో, పిల్లలను పెంచేదాని విషయంలో మాత్రము ఇలాగే పెట్టాలి అనేటటువంటి, ఇలాగే పెంచాలనేటువంటి రూల్ పెట్టాడు. ఆ రూలును మనము పాటించవలసిన అవసరం ఉంది. పిల్లల్ని పెంచే దాంట్లో ఇది దేవుడు తెలియజేశాడు. పిల్లలు పెరిగిన తర్వాత ఇష్టానుసారంగా పెరగాలి, పుట్టిన తర్వాత ఇష్టానుసారంగా పెరగాలనేటువంటి ఆలోచన దేవుడు చేయలేదు. కాబట్టి వాళ్ళని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఓపిక కలిగి విన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనము తెలియజేస్తూ, మరి ముఖ్యంగా స్థానిక పాస్టర్ గారు, అధ్యక్షులు, వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించబడినటువంటి వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.